సాయి, ఏం నడుస్తుంది మీ కరీంనగర్ లో? అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తా ఉంది. కరీంనగర్ కాదు, తెలంగాణ మొత్తం అదే నడుస్తా ఉంది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయి సెంట్రల్ స్థాయి నేతలతోటి, రాష్ట్ర స్థాయి నేతలతోటి ఏమా మేనేజ్మెంట్ ఏంటి, ఆ కాంటాక్ట్స్ ఏంటి? నాకే కాదు, భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తకి ఈ అవకాశం ఉంటుంది. వాళ్ళ గురించి కాదు, మీ గురించి. రీసెంట్ గా అనుకుంటా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ కూడా ఇప్పించినారు ఒక వ్యక్తికి. అదే మనకు నేరమా ఘోరమా? నేరమా ఘోరమా అనే కాదు, ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది, ఒక పంచాయతీలకు ఒక రేట్ ఉంటుంది. మీకు ఇంత చెప్తే రేట్ నేను కూడా పంపిస్తాను జర మనుషులకి. ఎవరికైనా వానికి ఆపద ఉంటే చెప్పు. ఆపదనే కదా, రేట్ చెప్తే. ఆపదకే మరి సాధక బాధకలకు కాకుండా ఏదైనా బిజినెసా? మరి మీరెందుకు చేయాలి భయ సెటిల్మెంట్స్? ప్రభుత్వం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, పెద్ద మనుషులు ఉన్నారు, మీరెందుకు? మీరు ఇగో బైసా, ఇప్పుడు ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడంతా కంప్యూటర్లతో ఆడుకున్న పరిస్థితి. ఇప్పుడు ఉన్నది ఒకటే నాయకునికి, అయితే హాస్పిటల్ల పంచాయతీ లేకపోతే స్కూళ్ళ పంచాయతీ. మీరు తిరిగిన ఇనోవా క్రిస్టా సుమారు ఒక 25 లక్షలు ఉంటాయి. ఆ 25 లక్షలు కూడా ఒక పంచాయతీ సెటిల్మెంట్ లో వచ్చిన కారే అని చెప్పేసి నేను అంటాను. నా మిత్రుంది. గుడ్ నేను ఎప్పుడు వచ్చినా దానిలోనే తిరుగుతా, ఆయన ఇంట్లోనే ఉంటా హైదరాబాద్ కి వస్తే. మీ మిత్రుడు? మిత్రుడు. ఎవరి పేరు మీద ఉందా కార్ అది? ఎవరిది? అరే భయ్య, వాడు నా మిత్రుడు. ఎమ్మెల్యే కా మినిస్టర్ గారు పనితీరు ఎట్లుంది? మా మంత్రి గారు కేసీఆర్ మొక్కడంలోనే బిజీ అయిపోతా ఉన్నాడు. ఆయన కేసీఆర్ కొమరెల్లి మల్లన్న అంటాడు. ఆయన ఈరోజు ఆయనకు అంత భక్తుంటే ఇంట్లో గుడి కట్టుకోమన్నాడు. కానీ మా మీద రుద్దుడు ఎందుకు? ఈరోజు గంజాయి మొక్కకు తులసి మొక్కకు తేడా తెలుస్తలేదు మా మంత్రి గారికి. ఈ మధ్య కరీంనగర్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మీ మిత్రుడు. అంటే మిత్రుడు అంటే మీకు ఒక రాజకీయ సలహాదారుడు అని ఒక వ్యక్తి, జిల్లా అధ్యక్షుడు రెడ్ డైనర్ గా దొరికిందా లేదా? ఒక కార్యకర్త, ఒక లేడీ కార్యకర్త తోటి ప్రకృతి ధర్మంగా పోయిన ఎవరిని కూడా రక్షించదు ప్రకృతి. ఎప్పుడైనా కూడా వాడిని బండారం బయటపడతారు. నేను అంటున్నా భయ్య, బీజేపీలో రాసలీలాల పార్టీ అవుతుందని చెప్పేసి అంటున్నాను. ఇది సస్పెండ్ చేయడం అనేది అదొక రీజన్, అదొక చిన్న రీజన్ గా చెప్తున్నారు మీరు. అదొక పరిష్కారం అంటారా సస్పెండ్ చేయడం అనేది? ఏ పార్టీలలో? అన్ని పార్టీలలో. దొరికినడు దొంగ, పాపం ఆయన దొరికిండు. ఆయన సస్పెండ్. అవును పాపమా భయ్య? రఘునందన్ రావు గారు ఆయన అంటారు బీఫామ్ వచ్చిందంటేనే వాడు 100% ఐఎస్ఐ మార్క్ అన్నాడు. అంత క్లోజ్ గా తిరిగిన వ్యక్తి బండి సంజయ్ గారిని రాజకీయంగా ఎందుకు మీరు విభేజిస్తున్నారు? ఎవరు చెప్పింది? లేని పోని పంచాయతీ మీరే పెడతా ఉన్నారు మనకు మధ్యలో. ఇద్దరు కలిసి మీరు చాలా క్లోజ్ గా ఉండి, బట్ మీరు ఎందుకు కొంచెం ఓవర్టేక్ ప్రయత్నం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు? అది సంజయ్ అన్నకి నచ్చడం లేక మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం మిమ్మల్ని చేస్తుండు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు. రాజసింగ్ గారు ఏం మాట్లాడతారండి? అరే ఆయన కొంత దూకుడుగా పోతాడు. ఇప్పుడు రాజసింగ్ మాట్లాడితే ఓవైసీ ఏం పిక్తా ఉన్నాడు? ఓవైసీ మాట్లాడతలేడా? ఓవైసీ మాట్లాడింది తప్పనో, రాజసింగ్ మాట్లాడింది తప్పంటావా? ప్రజా సమస్యల మీద పోరాడతాం, రాష్ట్రాలను అధికారం సాధిస్తాడు. మీరు ప్రజా సమస్యల మీద పోరాడడం లేదు భయ్య, జనాలని మతంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతత్వత్వ పార్టీ అని పేరు సంపాదించుకున్నారు. ఈ దాంతో మీరు ముందుకెళ్తున్నారు. ఉదాహరణ చూసుకుంటే మీ బండి సంజయనే గారు ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు, ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఈ సభలో ఏం మాటలు గెలిచినారండి? వినోద్ గారు ఒక మాట అన్నారు, నోరు జారి మాట అన్నారు. ఏ మాట చెప్పండి? వినోద్ కుమార్ అనలేదు, కేసీఆర్ అన్నాడు. ఏమని మాట? హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు. హిందూగాళ్ళు దమ్మేందో చూపించింది ఈరోజు.